దాకా, సంఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటి దాకా ఇది కావాలని నిర్లక్ష్యంతో జరిగింది. అది అవసరం అది ఏంటంటే మీకు న్యాయం జరిగేలాగా ముందస్తుగా ఇలాంటి తప్పులు జరిగినప్పుడు ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి. దీని మీద ఒక హై లెవెల్ కమిటీ వేసి ఎవరు బాధ్యత వహించారు, ఎందుకు నిర్లక్ష్యం వహించారు. ఇందాక చెంగల్నాయుడు గారు కూడా చెప్తా ఉన్నారు, అంతకుముందు గతంలో కూడా మన వాళ్ళందరూ చెప్పారు, మన నాయకులందరూ చెప్పారు, ప్రజలు చెప్పారు. కేవలం ఇసుక దవ్వుకోవడానికి బండ్లు పట్టుకుపోతాయని చెప్పేసి అవి ఆపారు. దాన్ని మీకు వరద సిగ్నల్స్ మీకు ఇవ్వకుండా ఆపారు. మనకి లష్కర్ రామయ్య గారే దీన్ని ముందుండి ఆయన చొరవ వల్ల ఇంకా చాలామంది ప్రాణాలు కాపాడని తెలుసు. అందుకని గుర్తించాను, ఆయనకి సన్మానం చేశాం. అవును, నాకు అవగాహన ఇది నాకు మీకు మాట ఇస్తున్నాను. ఇది డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి ప్రత్యేకించి దీన్ని దృష్టి పెట్టి ఇది నేను పర్యవేక్షిస్తాను. ఉన్నతాధికారుల బృందాన్ని పంపిస్తాను ఒకసారి. అలాగే డ్యామ్ కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి, మళ్ళీ దాన్ని ఆధునీకరించాలని చెప్తా ఉన్నారు అధికారులందరూ. సో దీని మీద కొంచెం నాకు సమయం ఇవ్వండి. మనం వచ్చి 65 రోజులు అవుతుంది అధికారంలోకి.